చాలా మంది ఎవరైతే నిల్చున్నారో ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో కొంతమంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock నుంచి ఇక్కడ నిల్చున్నారు ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఒకటి విషయం చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, ఒకరోజు అక్బర్ బీర్బల్ మీకు తెలుసు, అక్బర్ ఎవరు? రాజు. బీర్బల్ ఎవరు? మంత్రి. సో ఈ అక్బర్ బీర్బల్ ఒక రోజు ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఒక డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఈగో క్లాస్ వచ్చి రాజు చెప్తున్నాడు బీర్బల్కి, బీర్బల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, నాకు ఇంకా నీ అవసరం లేదు. ఆ బీర్బల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత 1 week 1 month తర్వాత అక్కడ అన్ని పళ్ళు ఆగిపోయాయి. అప్పుడు రాజు రియలైజ్ అయ్యి సిపాయిలకు చెప్తున్నాడు, సిపాయిలారా వెళ్ళి ఆ బీర్బల్ని తీసుకురండి, ఎందుకంటే అతని దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి, ఇంటెలిజెంట్, అతను లేని లోటు ఇప్పుడు నాకు తెలుస్తుంది, వెళ్ళి తీసుకొని రండి. ఇప్పుడు ఆ సిపాయిలు అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, బీర్బల్ రండి, రాజు పిలుస్తున్నారు. ఇప్పుడు బీర్బల్ చెప్తున్నాడు, నేను రాను. ఏం చెప్తున్నాడు? నేను రాను, ఎందుకంటే అందరు ముంగడు అతను నన్ను అవమానించాడు, నేను రాను. సో మళ్ళీ తర్వాత ఆ సిపాయిలు వెళ్ళి ఆ రాజుతో చెప్తున్నాడు, సార్ రానంటున్నాడు సార్, మీరు అందరం కూడా అవమానించారంట, సరే ఒక పని చేయండి, రాజ్యంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలున్నాయి మొత్తం కూడా ప్రిపేర్ చేసి అతనికి లంచ్కి ఇన్వైట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారు సిపాయిలు. ఇప్పుడు రమ్మంటున్నారు, రాజ్యంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలున్నాయి మొత్తం మీకోసం రాజు ప్రిపేర్ చేశాడు. ఇప్పుడు ఆ బీర్బల్ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కలుసుకుంటున్నారు. ఎలా ఉన్నావు బీర్బల్? బాగున్నా. బాగున్నా రాజా. రా, నీకోసం రాజ్యంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలున్నాయి మొత్తం కూడా ప్రిపేర్ చేశాను, రా నేను రాను. ఏమంటున్నాడు? నేను రాను, నేను భోజనం చేయను. అరే ఎందుకు నీకోసం ఎన్ని వెరైటీస్ని అన్ని కూడా ప్రిపేర్ చేశారు రాజా, మీరు అన్ని ప్రిపేర్ చేశారు, ఒక్కటి ఉంటే బాగుండు. అరే నీకోసం మెక్సికన్, ఇటాలియన్, ఫ్రెంచ్ అన్ని కూడా ప్రిపేర్ రాజా, మీరు అన్ని ప్రిపేర్ చేశారు, ఒక్కటి ఉంటే బాగుండు. అరే నీకోసం బిర్యానీ హైదరాబాద్ నుంచి కూడా తెప్పించాను, అన్ని కూడా ప్రిపేర్ రాజా, మీరు అన్ని ప్రిపేర్ చేశారు, ఒక్కటి ఉంటే బాగుండు. ఈసారి ఒక్కటి ఏంటో చెప్పలేదు అనుకోండి, బాగుండదు. రాజా మీరు అన్ని ప్రిపేర్ చేశారు బట్ ఆకలి ఉంటే బాగుండు. అలానే ఇక్కడ ఎంతో మంది నిచ్చి ఉన్నారు, ఎంతో మంది ఇంకా ఎక్కడెక్కడెక్కడి నుంచి నిచ్చి వంటమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఇంకా వెయిట్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరందరూ కూడా పొద్దున్నే ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక సక్సెస్ వైపు ఆకలి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చున్నారు. తెలుసు ఆకలి, ఆకలి లైఫ్ లాంగ్ మొత్తం మనకి ఇలానే మెయింటైన్ చేస్తే మనం కూడా ఈరోజు జీవితంలో చాలా హయ్యర్ పొజిషన్కి వెళ్తాం. ఆకలిని అలానే మెయింటైన్ చేస్తాం.